ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల వాతావరణం రోజురోజుకు పెరుగుతుంది. 2024 ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే రాబోతున్నాయి. ఏపీలో ఏపీలో పొలిటికల్ హీట్ ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు గట్టిగా మొదలుపెట్టాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరిది పై చేయి కాబోతుంది, ఎవరు అధికారంలోకి వస్తారు అనే చర్చలు చాలా ఊపందుకున్నాయి. ఇదిగో ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ నవభారత్ ఓ సంచలన రిపోర్ట్ను బయటపెట్టింది. జన్గన్ కా మన్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది ఈ టైమ్స్ నౌ నవభారత్ సర్వే సంస్థ. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎవరు ఘన విజయం సాధిస్తారు, ఎవరి ఓటు శాతం ఏ విధంగా ఉంటుంది, లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరికి సాధ్యం, అసలు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి, టీడీపీకి యుద్ధం ఏ రకంగా ఉంటుందనే దానిపై ఒక క్లియర్ కట్ రిపోర్టును వీళ్ళు బయటపెట్టారు. ఒక్కసారి ఈ రిపోర్టు ముందుగా గమనించి ఆ తర్వాత దీనికి కారణాలు కూడా చూద్దాం. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే గట్టిగా చెప్పేస్తుంది. ముందుగా లోక్సభ నియోజకవర్గాల్లో చూస్తే కనుక మొత్తం వైసీపీకి లోక్సభలో 25 స్థానాలు గెలిచే ఆస్కారమే ఉందని ఈ సర్వే చెప్పింది. ఏమైనా అటు ఇటు అయితే ఒక్క సీటు టీడీపీకి రావచ్చేమో, కాకపోతే మ్యాక్సిమం లోక్సభలో క్లీన్ స్వీప్గా అధికార పార్టీ 25కి 25 సాధించేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయంటూ ఈ టైమ్స్ నౌ నవభారత్ సర్వే చెప్పుకొచ్చింది. మరొకటి ఏంటంటే దేశవ్యాప్తంగా దేశంలోనే ఇప్పుడు వైసీపీ అతిపెద్ద మూడో పార్టీగా అవతరించే అవకాశం కూడా ఉందని ఈ సర్వే భారీ లెక్క చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ ఆ తర్వాత వైసీపీనే ప్రథమ స్థానంలో ఉంది. అంటే ఎటు చూసినా అధికార పార్టీ వైసీపీ రాబోయే కాలంలో దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది. ప్రస్తుతం ఉన్న వైసీపీకి 25కి 25 ఎంపీలు తోడవుతే గనక అంతకు మించిన దమ్ము, ధైర్యం, సత్తా ఏ ఇతర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి ఉండదు అన్నది ఈ సర్వే లెక్కలు. ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం 0 నుంచి 1 స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే చెప్పింది. అంతకు మించి ఆ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇక జనసేన విషయానికి వద్దాం. ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్కు ఇక్కడ కూడా అదే పద్ధతిలోనే రిజల్ట్ కూడా ఉంది. కనీసం ఒక్క సీటు కూడా ఎక్కడ తెరిచే పరిస్థితి లేదని జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకైతే అసలు ఇంకా దారుణమని ఇక్కడ చెప్పుకొచ్చింది. వైసీపీకి 51% పైగా ఓట్లు రావచ్చునని, అసెంబ్లీ స్థానాల్లో భారీ ఎత్తున వైసీపీకి సీట్లు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్పింది. టీడీపీకి కేవలం 35 నుంచి 36% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మిగతా పార్టీలకు అంతంత మాత్రమే ఓట్లు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం, మేనిఫెస్టో కట్టుబడి ఉండటం వల్ల ఇలాంటి ప్రభంజనం వచ్చిందన్నది వీళ్ళ అంచనా. ముఖ్యంగా ఈ ప్రభంజనాలకు అన్నిటికీ కారణం ఒక్కటే ఒకటి, చెప్పింది చేయడం, చేసేది చెప్పడం, నీతిగా నిజాయితీగా మాట్లాడడం, ప్రాక్టికల్గా ప్రజలకు వాస్తవాలు చెప్పడం. జగన్ నైజాం ప్రజల గుండెల్లో ఒక అద్దం మాదిరిగా ఏర్పడింది. ఆయన ఏదైనా చెబితే మంచిగానే చెబుతాడు, చెప్పిందే చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో 75% మందిలో ఉంది. తద్వారానే ఈ ప్రభంజనాలకు అన్నిటికీ కారణమవుతుంది. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. 22 లోక్సభ ఎంపీలు అప్పుడు గెలిస్తే ఇప్పుడు లోక్సభ 24 నుంచి 25, అంటే ఆల్మోస్ట్ ఒక సీటు అటు ఇటుగా ఉంది. అయితే లోక్సభ క్లీన్ స్వీప్ ఎంపీలంతా వైసీపీకే రావచ్చు, లేదా ఒక సీటు మాత్రం ఎక్కడైనా పోవచ్చు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే అసెంబ్లీలో అప్పుడు 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆ మాదిరి 155 నుంచి 164 మధ్య సీట్లు వస్తాయని కూడా ఇక్కడ అంచనా వేస్తుంది ఈ టైమ్స్ నౌ నవభారత్ సర్వే. ఏదేమైనా ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి, ప్రజా సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తి కాబట్టి, ప్రజల కష్టాల్లో నేరుగా దూసుకెళ్ళి వాళ్ళ బాధను కంటి చూపుతో కరిగించారు కాబట్టి ఖచ్చితంగా జగన్కు ఆ ప్రజానికి మరోసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది అన్నది నన్ను పక్కా తెలుస్తుంది. ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.